మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. మెడికల్ టూరిజం బాగా పెరుగుతుంది. అవునండి, మన హాస్పిటల్ అగ్రిమెంట్ కానీ, ముఖ్యంగా ఆఫ్రికన్ పీపుల్ కానీ, మిగతా వాళ్ళు కానీ చాలా మంది వస్తున్నారు. నేను అమెరికన్ పేషెంట్ కూడా చేశాను లాస్ట్ ఇయర్. ఓకే, నీ రిప్లేస్మెంట్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఖర్చుతో పోల్చుకుంటే, ప్రపంచంతో పోల్చుకుంటే, ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ప్లేసులో చేయించుకుంటే ఖర్చు ఎంత తగ్గుతుంది? ఒకటి, ఇప్పుడు మెడికల్ టూరిజం ఏ రకంగా ఉంది? రానున్న రోజుల్లో హైదరాబాద్ లాంటి వాటికి మెడికల్ టూరిజం ఎంత అభివృద్ధి అయ్యే అవకాశం? డెఫినెట్ అండి, హైదరాబాద్ విల్ బి అ హబ్ అండి ఫ్యూచర్లో. ఓకే, మహా అయితే ఒక 3-4 ఇయర్స్. ఎందుకంటే ఎక్స్పర్టీస్ ఇస్ గుడ్, ఈవెన్ బెటర్ దెన్ అవుట్ సైడ్, ఐ వుడ్ సే. ఇప్పుడే చెప్పాను మీకు, కాస్ట్ కూడా చాలా తక్కువ ఈవెన్ ముంబై ఢిల్లీతో కంపేర్ చేసినా కూడా. ఓకే, అండ్ వీ హ్యావ్ బెస్ట్ సర్జన్స్, బెస్ట్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ఫుడ్. ఇక్కడ వచ్చి హ్యాపీగా బిర్యానీ తినేసి వెళ్ళిపోవచ్చు హ్యాపీ. అండ్ ఇప్పుడు ఈవెన్ థ్యాంక్స్ టు ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఆల్సో, టూరిజం కూడా చాలా లైక్ వీ హ్యావ్ వెరీ నైస్ థింగ్స్ టు సీ. ఇప్పుడు ఆ స్టాచ్యూస్ అయినా అండ్ ఇప్పుడు హైదరాబాద్ రావటం ఇట్స్ లైక్ ఇట్స్ ఫన్ థింగ్. ఓకే, 2 వీక్స్ ఉండి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఓకే, మొత్తం రికవరీ అయ్యి మొత్తం సైట్ సీయింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, సాధారణంగా ఇప్పుడు మనం ఆ స్థాయిలో ఉన్నాం, వీఆర్ ఫార్చునేట్. ఓకే, సో బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్, మనం ఎక్కడ ఉన్నాము, లేదా ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఇన్వెన్షన్స్ అయినా కానీ, ఏదైనా కొత్త ప్రొసీజర్ వచ్చినా కానీ మనం అడాప్ట్ కావడానికి ఎంత టైం పెట్టే అవకాశం ఉంది? ఇక్కడ ఓన్ రీసెర్చ్ వరల్డ్ పనికి వచ్చేది ఏమైనా జరుగుతుందా? డెఫినెట్ అండి, ఇప్పుడు ఇంప్రూవ్ అయింది చాలా. ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే చాలా బిజీగా ఉంటాం. ఏ డాక్టర్ నేను చూడండి, 6 డేస్, సమ్టైమ్స్ 7 డేస్ అ వీక్ పనిచేస్తున్నాం. 7 డే అంటే మార్నింగ్ 5కి వెళ్ళి నైట్ 9, 10, 11 అవుతుంది కొన్నిసార్లు. నేనే చూసాను నాన్నగారిని స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్లో, ఇప్పుడు ఇంకా బిజీ అవుతున్నారు యాక్చువల్లీ. సో యూజువల్గా రీసెర్చ్ గురించి అంత టైం స్పెండ్ చేయము, అట్లీస్ట్ ఎర్లియర్. అమెరికాలో ఎట్లా ఉంటుంది, అమెరికా యూకేలో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 5 డేస్ అ వీక్ పనిచేస్తారు, సాటర్డే సండే ఆఫ్. ఆ 5 డేస్లో కూడా 2 డేస్ సర్జరీ చేస్తారు, 2 డేస్ ఓపీ చూసుకుంటారు, 1 ఫుల్ డే ఓన్లీ రీసెర్చ్ గురించి పెట్టుకుంటారు. సో దే హ్యావ్ టైం, అండ్ అంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. సో దే హ్యావ్ టైం టు డూ రీసెర్చ్. అందుకని అక్కడ రీసెర్చ్ బాగా డెవలప్ అవుతుంది అండ్ చాలా పబ్లికేషన్ కానీ అక్కడి నుంచి వస్తాయి, యుఎస్ నుంచి. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా రీసెర్చ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 100 పబ్లికేషన్స్ టచ్ అయ్యాము, అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్లో. ఓన్లీ సన్షైన్ గ్రూపే, గ్రేట్, నాట్ జస్ట్ జాయింట్ బెన్, స్పైన్, ఆర్థ్రోస్కోపీ, షోల్డర్ అన్నీ కలిపి 100 పబ్లికేషన్స్ టచ్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ లాస్ట్ 1-2 మంత్స్లో 25 యాడ్ అయినాయి. సో రీసెర్చ్ గురించి చాలా మటుకు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ నౌ. ఎందుకంటే యుఎస్లో చూసే నంబర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉందనుకోండి, ఒక 100-20 పేషెంట్స్ని స్టడీ చేశామని చెప్పి ఒక పేపర్ ఉంది, 500 పేషెంట్స్ని స్టడీ చేశామంటే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది. దాని దగ్గర ఆ నంబర్స్ ఉన్నాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ ఆ టైం తీసి చేయాలంతే. ఇప్పుడు చేస్తున్నాం ఇండియాలో కూడా. సో చాలా పబ్లికేషన్స్ వస్తున్నాయి స్లోగా. ఇప్పుడు రోబోటిక్స్ పేపర్స్ కూడా సన్షైన్ నుంచి రోబోటిక్స్ మీద వచ్చిన చాలా పబ్లికేషన్స్ అమెరికన్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. వాళ్ళు కోట్ చేస్తున్నారు ఇప్పుడు ఇన్ సన్షైన్ దే డూయింగ్ లైక్ దిస్ అని చెప్పేసి. సో స్లోగా ఇట్ ఈస్ చేంజింగ్.